హలో అండి, నేను మీ భవానీనండి. ఈరోజు మా కోనసీమలో పచ్చి పులుసు ఎలా చేసుకుంటారో చూపించబోతున్నానండి. వంకాయ అండి, పొయ్యి మీద కాల్చుకుని తొక్కవలసేసాను. అరటిపండు తొక్కవలసేసానండి. రెండు పచ్చిమిరకాయలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, బెల్లం తురుము, చింతపండు గుజ్జు. తయారు చేసే విధానం చూపిస్తానండి. ముందుగా పచ్చిమిరకాయలు వేసుకున్నామండి. పచ్చి పులుసు వేసుకోవాలని ఉందండి. ఈరోజు చారు పెట్టుకోలేకండి పచ్చి పులుసు వేసుకుందాం అనేసండి. తర్వాత వంకాయ అండి, మెత్తగా పిసుకోవాలండి. చేతితోనే చేసుకోవాలండి. ఈ మిక్సీలోనూ అవి వేస్తే పచ్చి పులుసు అంటేనే చేతితో చేసుకోవాలండి. తర్వాత అంటుపండు అండి. అలాగే మెత్తగా పిసికేసుకోవాలండి. తర్వాత అండి ఉప్పు అండి. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఒక్కదానే కదండి, ఇలా చిన్న చిన్న వంటలు చేసుకుని తినేస్తానండి. ఈరోజు నాకు ఏంటో పచ్చి పులుసు చేసుకోవాలనిపించిందండి. వంకాయలు అయ్యి ఇంట్లో ఉన్నాయండి, అందుకోసమండి పచ్చి పులుసు చేసుకుంటున్నానండి. కొద్దిగా బెల్లం తురుము వేసుకున్నామండి. తీపి ఎక్కువనే వేసుకుంటానండి, తీపి ఎక్కువగానే వేసుకుంటానండి. మెత్తగా పిసుకోసుకోవాలండి. చూసారండి, కొద్దిగా పసుపు వేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. చింతపండు తీసుకుని ఉంచుకున్నానండి. నాకు ఎంత కావాలండి ఒక ముద్దలోకి? చూసారండి, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మ ఇలాగా చూపించిందండి. మా అమ్మ, మా వదులు అందరూనండి ఇలాగా చేసుకుని చూపించారండి నాకు. పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి, చూడండి. కొనసీమ పచ్చి పులుసు రెడీ అండి. చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి మీరు కూడా. నేను చేసినట్టే చేయండి. ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి.